డైటింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఒక అనుమానం ఉంటుంది చపాతీ తింటేనే సన్నబడతారా ఏ అన్నం తింటే సన్నపడరా చపాతీ ఎన్ని తినాలి అసలు ఏం తినాలి తినేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నం తినేటప్పుడు సన్నపడాలనుకుంటే అన్నం తినేటప్పుడు కుదరతా ఇలా రకరకాల అనుమానాలు డైటింగ్ చేసే వాళ్ళకి మొదలవుతుంటాయి ముఖ్యంగా బరువు తగ్గాలి అన్న పట్టుదల ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చపాతీ తినాలా రైస్ తినాలా అనే విషయంపై మల్లగుల్లలు పడుతుంటారు ఒక రెండు రోజులు చపాతీలు తింటారు మూడో రోజు అబ్బా అన్నం తింటే సరిపోతుందలే అన్నం మనం ఎక్కువ తినాం కదా అని అనుకుంటుంటారు అయితే నిజానికి అసలు చపాతి తినాలా అన్నం తినాలా బరువు తగ్గేవాళ్ళు అంటే దీని మీద ఒక పెద్ద చర్చే నడిచిందండి అయితే బరువు తగ్గడానికి మీరు ఎక్కువగా ప్రోటీన్లు తీసుకోవాలి కార్బోహైడ్రేట్లు తగ్గించాలి అంటే క్యాలరీలు తగ్గించాలి పిండి పదార్థాలు తగ్గించాలి కానీ మన భారతదేశంలో ముఖ్యంగా తీసుకునే రెండు ఆహార పదార్థాలు ఏంటి అంటే ఒకటి చపాతి రెండు అన్నం ఈ రెండిట్లోనూ కూడా చాలా రకాల వైవిధ్యాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు రోటీ లేదా చపాతి వీటిలో ఉన్న కార్బోహైడ్రేట్లు అన్నీ కూడా బాగుంటాయి అంటే మన శరీరానికి సరిపడా ఉంటాయి ఇవి ఆరోగ్యానికి చాలా అవసరం కూడా సుమారు మనం ఇంట్లో చేసుకునే చపాతీలో పదిహేను గ్రాముల కార్బోహైడ్రేట్లు మూడు గ్రాముల ప్రోటీన్తో పాటు కొద్దిపాటి కొవ్వు డెబ్బై ఒక క్యాలరీల క్యాలరీల కౌంటు ఉంటుంది సరే ఇక అన్నం విషయం ఏంటంటే అన్నం తినొచ్చా అన్నం తినకూడదా అని గనక మనం గమనించినట్టయితే అన్నంలో కూడా ఇంచుమించుగా ఇంతే ఉంటుంది అంటే మనం చపాతీలు అంటే ఒకటి రెండు మూడు అన్ను లెక్కెడతాం కానీ అన్నాన్ని లెక్క పెట్టలేం కాబట్టి ఒక కప్పులో ఇంచుమించు ఇంతే ఉంటుంది కాకపోతే ప్రోటీన్లు కొద్దిగా తక్కువ ఉంటాయి పిండి పదార్థాలు ఎక్కువ ఉంటాయి మరి బియ్యం అలాగే అంటే అన్నము గోధుమల్లో ఏది మంచిది అని గనక గమనించినట్టయితే ఇక్కడే ప్రధానమైన ఒక సమస్య వస్తుంటుంది ముఖ్యంగా మన డిఎన్ఏ కణాలు మరియు కొత్త కణాల పెరుగుదల మరియు అభివృద్ధికి మనకి కావాల్సింది ఏంటి అంటే ఫోలేట్ విటమిన్ బి అనేది ఉంటుంది అది ముఖ్యంగా ఈ రెండిట్లో ఉన్నప్పటికీ కూడా బియ్యంలో గోధుమ కన్నా తక్కువ సల్ఫర్ తక్కువ మెగ్నీషియం కలిగి ఉంటుంది ముఖ్యంగా మెగ్నీషియం సల్ఫర్ అనేది మనం ఎక్కువగా వింటూ వింటూ ఉండం ఎప్పుడు ప్రోటీన్లు విటమిన్లు కాల్షియము ఐరన్ యాడ్ ఉంటాం కానీ ఈ ఐ ఈ యొక్క సల్ఫర్ మెగ్నీషియం ఇవి మనకి తెలియదు కానీ వీటి వల్ల ఉపయోగాలు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఆలోచిస్తారు సల్ఫర్ మన మూత్రపిండాల పనితీరుకు మరియు కర కణాల మరమత్తుకు అవసరం ముఖ్యంగా మనం ఒక చిన్న దెబ్బ తగిలిందనుకోండి కణాలన్నీ చచ్చిపోతుంటాయి మళ్ళీ తిరిగి ఆ కణాలు పుట్టాలి అంటే ఖచ్చితంగా దానికి సల్ఫర్ అవసరం అలాగే మెగ్నీషియం విషయానికి వచ్చినట్టయితే అది మన రక్తంలోని చక్కెర స్థానాన్ని చాలా మటుకు అదుపు చేస్తుంటుంది ఈ మెగ్నీషియం అలాగే సల్ఫర్ ఈ రెండు కూడా మనం తీసుకునే అన్నంలో కన్నా చపాతీలో చాలా ఎక్కువగా ఉంటుంటాయి అంతేకాకుండా పీచు పదార్థం ప్రోటీన్లు కూడా చపాతీలో ఎక్కువగా ఉంటుంటాయి అదేంటండి మేము మరి చపాతీ తినలేము మాకు వేడి చేస్తూ ఉంటుంది చపాతీ మాకు కొంతమంది అరగటం లేదు అంటుంటారు అయితే ఇక్కడ మీకు ఒక చక్కని చిట్కా ఏంటి అంటే మీరు చపాతీ తిన్నా ఏం తిన్నప్పటికీ కూడా ప్లేట్లో అంటే ఒక ప్లేట్ తీసుకుంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఒక ప్లేట్ ఇది ఈ ఈ యొక్క ఇమేజ్ చూస్తున్నట్టయితే ఒక కప్పు పెరుగు ఒక రెండు కూరలు ఆనియన్స్ కీర క్యారెట్ అన్నీ ఉన్నాయి చపాతీలు మాత్రం రెండు చపాతీలు కూడా కావండి ఇవి పుల్కాలు కేవలం రెండు లేదా మూడు ఉన్నాయి గమనించారా చూసారండి మనం ఎప్పుడైనా తీసుకునేటప్పుడు అది అన్నం అవ్వనివ్వండి చపాతీ అవ్వనివ్వండి మరి ఏదైనా అవ్వనివ్వండి చక్కగా లైట్గా అంటే వన్ టేబుల్ స్పూన్ నూనె మాత్రమే ఉపయోగించి ముగ్గురు లేదా నలుగురికి కూర చేసుకొని దానిలో అంటే ఉడకబెట్టుకున్న కూర లేదా పల్చగా చేసుకున్న పప్పు మంచి ఉల్లిపాయ ముక్కలు కీరా ముక్కలు టమాటా ముక్కలతో పాటు పెరుగు కూడా తిన్నట్టయితే చపాతీలు అంటే పిండి పదార్థం తగ్గిపోతుంది కూరగాయలు అలాగే కాల్షియం ఉన్న పెరుగు అంతేకాకుండా మంచి పోషక విలువలు ఉన్న కూరగాయలు ఇవన్నీ సలాడ్స్ అన్నీ కూడా మన బాడీలోకి వెళ్ళి మన కడుపు నింపేస్తాయి స్థాయి బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంటాయి మరి అంత తక్కువ నూనెతో ఎలా చేసుకోవాలండి మేము అంటే ఈ వీడియో చివర మీకు ఇంకొక వీడియోని పెడతాము మీరు దాన్ని బట్టి కూరలన్నీ కూడా ఇలాగే చేసుకుంటూ ఉండొచ్చు ముఖ్యంగా వారానికి సరిపడా సొరకాయ బీరకాయ పొట్లకాయ అలాగే దోసకాయ ఇలాంటి నీటి కూరలు తినటం వల్ల బరువు బాగా తగ్గుతారు ముఖ్యంగా ఈ చపాతి లేదా అన్నం ఏం తినాలి అని ఆలోచించే బదులు చపాతీ తిన్నా అన్నం తిన్నా ఏం తిన్నా కూడా తక్కువ చపాతీ తక్కువ అన్నం ఎక్కువ కూరలు ఎక్కువ పెరుగు అవే మాత్రమే తీసుకోవాలండి మరి గుర్తుపెట్టుకుంటారు కదా ఏం తిన్నా ఇదే చిట్కా పాటించండి చక్కగా బరువు తగ్గుతారు